పర్ఫెక్ట్ పొంగల్ పొంగల్ క దంగల్ అవర్ అంటే బాస్ టైమింగ్ అంటే కామీ టైమింగ్ ఎలాగంటే మామూలుగా లేదు ఫైటింగ్ ఎక్సలెంట్ ఆల్ టైం మాస్ హీరో మాస్ మెగా స్టార్ వింటేజ్ కూడా కాదు ఆల్ టైం హీరో సీన్స్ అల్టిమేట్ గా ఉంది ఫైటింగ్ ఎలా ఉంది చిరంజీవి వింటేజ్ లో కూడా ఈ రెస్పాన్స్ ఇస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు మాస్ మహారాజా రవితేజ కూడా ఒక మంచి కాంబో అనేది వండర్ గా అనిపిస్తుంది సినిమా అల్టిమేట్ పూనకల్ లోడింగ్ అసలు ఫుల్ మాస్ అసలు ఫుల్ మాస్ హీరో ఎలా ఉంటారో చిరంజీవి గారు అలా చూపించారు ఏం నచ్చింది ఎక్సలెంట్ మొత్తం బ్యాక్ గ్రౌండ్ గాని ఎలివేషన్ ఇంతకంటే ఎక్కువ అడుగుతామేం రా సినిమా వండర్ఫుల్ అంటుంటే పిచ్చోడు మా ఏమన్నా సాంగ్స్ కానీ అన్ని మీరు స్క్రీన్ మీద చూసినప్పుడు ఎలా ఉంది इंडस्ट्री पुणकालीरजी गारे वालते वीरय वंडरफुल मिस्ट संक्रांति पुणकाल पुणकाल तो फैन तो फुल एंजॉय बाबी चिरंजी गारूपे निजी इन रोज तरह వండర్ఫుల్ కథ తోటి ఒక వండర్ఫుల్ అసలు వాల్టర్ వీరే అంటే ఏమన్నా ఉందన్న సినిమా నాకు ఇంట్రడక్షన్ చూపన నచ్చింది చాలా బాగా నచ్చింది నా సినిమాలో ఒక డైలాగ్ ఉంది కదా రికార్డ్స్ లో నా పేరు ఉండగా నా పేరు మీద రికార్డ్స్ ఉన్నాయి అలాంటి రికార్డ్స్ అన్ని బ్రేక్ బ్రేక్ చేసి ఇండస్ట్రీలో ఏలుతున్నంటే చిరంజీవి గారు మాత్రమే అది మాత్రం గుర్తుపెట్టుకొని నువ్వు రికార్డుల గురించి మాట్లాడా అంత పెద్దోను కాదు అనుకుంటా తప్పు ఈ సినిమాతో రికార్డ్స్ ఉన్నాయా రికార్డ్స్ కాదు బ్రదర్ ఆల్రెడీ ఇండస్ట్రీ షేక్ అవుతుంది ఫస్ట్ షోనే ఇంకా बेनिफिट शो आलमोस्ट अभी थिएटर अभी रिलीज चूड़ पूर्णकाल अभी वेरे एंजॉय रवितेज प्लस मूवी कैरियर ఓవరాల్ గా బాబీ గారి డైరెక్షన్ లో కెరీర్ లో ది బెస్ట్ డిఎస్పి గారి మ్యూజిక్ తమన్న గారికి అఖండ ఎలాగో అలాగే డిఎస్పి గారికి పుష్పదరత దానికి డబుల్ అన్న నిజంగా ఈ మూవీ చాలా బాగుంది ఎక్కడ బోర్ అనలేదు సంక్రాంతి విన్నర్ ఒకటే నానని అంటారు అయ్యా వచ్చాడు చూడరా మన వాల్టర్ వీరయ్య సంక్రాంతికి ఎవరు ఎవరు గమనించలేదు అన్న విన్నర్ ఆల్రెడీ కప్ అనౌన్స్మెంట్ అయిపోయింది ఈ రోజు ఫ్యాన్స్ అందరి ముందు వాల్టర్ వీరయ్య అంతే ना फर्स्ट ब्रो गैंग लीडर इज बैक कलर कलर अरेंजड अन्ना तेज सुपर बॉस इज बैक अनको గాని యాక్షన్ గాని ఎంట్రీ గాని అన్ని బాగున్నాయి సుందర కంటే చిరంజీవి చూసా ఆ వింటేజ్ చిరంజీవి లానే అనిపిస్తుంది అల్టిమేట్ ఆ డ్రెస్సింగ్ స్టైల్ గాని ఆ గెటప్ గాని అంత ఆ స్లాంగ్ గాని అంత సూపర్ ఉంది చిరంజీవి గారికి రవితేజ్ అవి అల్టిమేట్ అవి నెక్స్ట్ లెవెల్ ఆ వచ్చే ఎప్పుడైతే ఎంట్రీ గాని రవితేజ్ ఎంట్రీ గాని అది గాని నెక్స్ట్ లెవెల్ ఉంది వాళ్ళిద్దరికి డి అంటే డి ఎవరిది క్యారెక్టర్ తగ్గలేదు ఇద్దరికి సమానంగా ఇచ్చారు ఓకే హైలైట్ సీన్స్ ఇక్కడ కామెంట్ చేయండి అది సూపర్ ఉన్నాయన్న ఇద్దరికి వాళ్ళకి మీ ట్రైలర్ లో చూసింది కొంచెం యాక్చువల్ మూవీలో వస్తే సూపర్ ఉంటాయి డైలాగ్స్ కానీ వాళ్ళిద్దరి మధ్యలో పెట్టడం డి అంటే డి అని పెట్టడం చాలా బాగుంది అంత సూపర్ ఉంది ఎంతమంది చెప్పినట్టు టాలీవుడ్ గెలిచింది వాళ్ళు వీళ్ళు అన్నట్టు కాదు బాలకృష్ణ నిన్న కూడా బాలకృష్ణ మూవీ చూసిన బాలకృష్ణ సూపర్ ఉంది ఇది సూపర్ ఉంది అందరు విన్నారు రెండు ఇద్దరు విన్నర్స్ సాంగ్స్ పుణకల్ లోడింగ్ సాంగ్ సూపర్ ఉంది ఏం స్టోరీ బ్రదర్ ఏం స్టోరీ బ్రదర్ బ్రదర్ సెంటిమెంట్ బాయ్ మూవీ మొత్తం డ్రగ్స్ గురించి ఉంటది సూపర్ ఉంది మూవీ సాంగ్స్ ఫైట్స్ ఫైట్స్ బాగున్నాయి చిరంజీవి కొంచెం స్టైలిష్ గా చూపించారు ఇంకా ఇద్దరికి పోటా పోటీ ఉంది రవితేజ కూడా సంక్రాంతికి రెండు సినిమాలు ఏది బెటర్ బాయ్ ఇదే మన వాల్టర్ వీరేనే అవర్ షార్ గురించి చెప్పాలి
ఈ సినిమా గురించి వదిలేశాడు అన్న. ఎందుకంటే ఆల్రెడీ హిట్ అందరు హ్యాపీగా ఉండాలని మా మెగాస్టార్ అనే అందరు చెప్పేసిండు. ఈ సినిమా బాగుండాలి, ఆ సినిమా బాగుండాలి, రెండు సినిమాలు మంచిగా ఉండాలని మెగాస్టార్ అప్పుడే ఆడియోలు విడుదల చేసేసిండు. ఈసారి మాత్రం ఖచ్చితంగా సీఎం మాత్రం పవర్ స్టారే. ఎంత మొత్తుకుంటే మొత్తుకోరి మొత్తుకోరి ఏమైనా మొత్తుకోరి, కానీ మా పవన్ కళ్యాణ్ సీఎం మెగాస్టార్ సినిమా చాలా బాగుందంట. ఆల్రెడీ 4 గంటల షో ఆట పడుతున్నది. ఫస్ట్ అన్ని పాటలు చూడాల్సి ఉన్నాయి. దేవిశ్రీ ప్రసాద్ అంటేనే సూపర్ హిట్. పూనకాలు లోడింగ్ అన్న అసలుకే నిజంగా అంటే చాలా బాగుంది. నిజంగా అంటే వాళ్ళతో వీరయ్య ఎంత ఎమోషన్స్ తోనే అన్న దమ్ములతో అయితే అనుబంధం అయితే ఏడుపొచ్చేస్తుందని అసలుకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మంచి ఎమోషనల్ గా అసలుకి బాలయ్య సారీ అసలుకి చిరంజీవి అయితే ఎంత కామెడీ రోల్ గా కూడా చూస్తే మనం ఎంత కామెడీతో టైమింగ్ తో ఎంత మంచిగా ఎంటర్టైన్మెంట్ చేసారు. శృతి హాసన్ కూడా మంచిగా యాక్టింగ్ అయితే సూపర్ అని బాస్ అసలుకి ఈ లెవెల్ అసలుకి యాక్టింగ్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. అసలు ఆ సమయం రవితేజ ఫైటింగ్స్ కానీ మన చిరంజీవి ఫైటింగ్స్ అయితే ఏకదమ్నే ఎమోషన్స్ భయ్య ఏడుపొచ్చేస్తుంది. అసలుకి చాలా బాధ అనిపిస్తుంది. ఆటదమ్ముల అనుబంధం ఏముందైనా రియల్ అనుబంధం ఇలాగే ఉండాలనిపిస్తుంది. సినిమా అయితే సూపర్ ఉంది. ఈ సంక్రాంతికి విన్నర్ మాత్రం చిరంజీవి బాసులకే బాసు. చిరంజీవి బాసు మెగాస్టార్ అసలుకి మామూలు కాదు. మాస్ మహారాజు ఇద్దరు మాస్ మహారాజు దుమ్ము లేపాడేసి అసలుకి థియేటర్ ఒక్కసారి మైక్ పట్టుకోండి మైక్ పట్టుకోండి పుల్లగారు డోంట్ స్టాప్ డాన్సింగ్ డోంట్ స్టాప్ డాన్సింగ్ పూనకాలు లోడింగ్ అసలు పూనకాలు వచ్చాయనా మామూలు డోంట్ స్టాప్ డాన్సింగ్ పూనకాలు లోడింగ్ అసలు మామూలు థ్యాంక్స్ బాస్ వెరీ ద పార్టీ ఇంత బాగుందని అసలుకి దానిలో యూట్యూబ్లో చూస్తే మనకి ఏమనిపించుకోలే కదా. ఈరోజు చూస్తే మాత్రం ఏకంగా మైండ్ మెయింటైన్ అయిపోతుంది. నిజంగా పూనకాలు లోడింగ్ అయితే పదొక్కడు పూనకాలు వచ్చే పూనకాలతో అయితే పోయిపోతాడు పూనకాలు వచ్చేసాయి. సినిమా చూస్తుంటే ఆత్రంగా ఉంది. నిజంగా అన్నదమ్ముల ఎమోషన్ అసలుకి మీ టైలర్లో చూసింది తక్కువ. 1% సినిమాకి వచ్చాయి చూడగా ఒక్కొక్కరి కోసం వస్తాయి చూసి మాట్లాడు అన్న ఎగ్జామ్ ఉంది పోయి చూసి మాట్లాడు. సంక్రాంతికి అల్లుడు వస్తాడు, ఈసారి మొగుడు వచ్చాడు. మామూలుగా లేదు సినిమా సెంటిమెంట్ సూపర్ సాంగ్స్ బీజిఎం సూపర్ గా ఉంది. ఫైట్ సీన్స్ సంక్రాంతి మాదే సంక్రాంతి అల్లుడు వస్తాడు ఈసారి మొగుడు వచ్చాడు. మెగాస్టార్ కామెడీ టైమింగ్ తెలుసు కదా అందరికి, కామెడీ టైమింగ్ తెలుసు కదా అది మళ్ళీ ఇంతలో చూస్తారు. కామెడీ టైమింగ్ చింపేస్తాడు. మెగాస్టార్ చిరంజీవి అది నార్మల్ ఆడియన్స్ అడగంటే నేను మెగాస్టార్ ఫ్యాన్ గా నాకు వాళ్ళ తీరు కొంచెం ఎక్కువ నచ్చుతుంది. వాళ్ళ ఫ్యాన్స్ గా వాళ్ళకి అది నచ్చుతుంది అంట కరెక్టే కదా. నేను మెగాస్టార్ ఫ్యాన్ ఎలా అంటే సంక్రాంతికి వచ్చింది ఎలా పండగ అంతా ఇక్కడే ఉంది. ఓకే సో సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చాం. ఆల్రెడీ సాంగ్స్ రిలీజ్ అయినాయి దాని గురించి అన్ని అందరూ విన్నారు కదా పాటలు. సో ఫ్యాన్ గా మీకు ఎలా వైబ్రేషన్ స్టార్ట్ అయ్యి విని క్వశ్చన్ అడుగుతుంటే అంటే ఒకే స్క్రీన్ మీద ఇటు మాస్ ఇటు బాస్ సూపర్ అంటే ఒక ఫ్యాన్ గా రవితేజ అంటే మేము ఎలా ఫీల్ అవుతామో స్క్రీన్ మీద ఆయన ఫీల్ అయి ఉంటాడు. సో సినిమా చూసి వచ్చిన తర్వాత ఇంకా బాగా చెప్పాలనుకుంటా. సంక్రాంతికి బాలయ్య చిరంజీవి ఫైట్ చేస్తున్నారు ఎవరు వినాయకరావు అదే లేదు. రెండు సినిమాలు బాగా హిట్ అవుతాయి అనుకుంటున్నా. యాంటీస్ అలా లేదు. సినిమా బాగుండాలి, అందరూ సెలబ్రేట్ చేయాలి. బాలయ్య ఫ్యాన్ అయినా చిరంజీవి ఫ్యాన్ అయినా నేను ఇంకా ఎక్కువ సెలబ్రేట్ చేయడానికి మొత్తం ఇదో ఇలా రెడీ అయ్యి వచ్చాం. పండగ చేసుకుంటాం అంతే పండగ ముందే. ఓకే
థాంక్స్. డోంట్ స్టాప్ డాన్సింగ్, పోటకాల లోడింగ్ దీని మీద అలెట్ ఉందన్నా, కుమ్మె వేసుకోండి హీరో ఫుల్ ఫుల్ మిల్స్ అంతే. చిరంజీవి కాన్వెన్షన్ సూపర్ అన్న, అసలు మొత్తానికి బాగుంది, మొత్తానికి బాగుంది, బాగుంది సూపర్ సినిమా. ఎంజాయ్ చేస్తారు మీరు కూడా, ఎంజాయ్ చేస్తారు సినిమా బాగుంది. సంక్రాంతి సినిమా ఆల్మోస్ట్ రెండు సంక్రాంతి సినిమాలు అన్న, ఎవరిని హర్ట్ చేయలేము, ఎవరిని హర్ట్ చేయలేము. మీలాంటి క్వశ్చన్లు వేస్తారని మేము ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి వచ్చినాము, చెప్తున్నాము. సంక్రాంతి అందరిది సంక్రాంతి, మీద మాదే కాదు, మన ఇండియన్ ఇండియన్ సినిమాస్ అని చెప్పుకోలే. అందరు హీరోలు ఫుల్ హ్యాపీ, అందరు ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ, అన్ని సినిమాలు బాగుంటాయి. మీరు ఇలాంటి విధవ క్వశ్చన్ లేకుండా మంచిగా మంచి చేస్తే బాగుంటుంది. ఇలాంటి మైకల్ వాట్ రవి రవితేజ చిరంజీవి మధ్యలో వచ్చే సన్నివేశాలు హైలైట్ అన్న సినిమాకు. సినిమాకు అవి మెయిన్ హైలైట్స్ సినిమాకు రవితేజ. ఇంత మనకి డిసప్పాయింట్ ఉండదు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా పూనకాల లోడింగ్ బాగుంటుంది. ఇంత డిసప్పాయింట్ అసలు లేదు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా బాగుంది ఆ సినిమా. సాంగ్స్ బాగున్నాయి, ఫైట్లు బాగున్నాయి, ఇంకా పెద్ద సెంటిమెంట్ చాలా బాగుంది. ఇంకా రవితేజకి చిరంజీవికి చాలా కనెక్ట్ అయింది సినిమా, చాలా బాగా కనెక్ట్ అయింది. బాబీ కోయిల్ కూడా బాగా చేశారు సినిమా, డిఎస్పి కూడా బాగానే కొట్టాడు, ఇంకా కొట్టారు అని చెప్పారు కదా, బాగానే కొట్టారు సౌండ్, చాలా బాగుంది సినిమా. ఏజ్లో ఆయన అసలు అగ్రేస్ ఏంటండి, ఆ స్టెప్స్ ఏంటండి. ఒక పక్కన అంత పోటీ బాలయ్య గారి సినిమా పోటీ ఉంది, అయినా కూడా దాన్ని తట్టుకునే రేంజ్లో, దాన్ని మించి ఇంకా చెప్పాలంటే అది చాలా బాగుంది, ఇది సూపర్గా ఉంది. ఇద్దరు 60+ ఏజ్లో జనాలను థియేటర్ రప్పించడానికి వాళ్ళు పడుతున్న కష్టం ఏదైతే ఉందో, జనాలు అందుకోసమైనా వచ్చి థియేటర్లకు వచ్చి సినిమా చూడాలి, చాలా బాగుంది సినిమా. ఇప్పుడు ఫ్యాన్స్తో పాటు మెగా ఫ్యామిలీ కూడా వచ్చి ఇక్కడ సినిమా చూడటము, ఎవరైనా ఈ థియేటర్ అండి జనాలు, మన సంధ్యా థియేటర్ అంటేనే మెగా ఫ్యాన్స్ది, అందరూ వచ్చి ఎంజాయ్ చేయాలి. అన్ని థియేటర్స్ మంచిగా, ఇద్దరు పిల్లలు కూడా వచ్చారు కదా, మొత్తం ఫ్యామిలీ అంతా చూసారు, అందరూ చూసే విధంగా ఉంది సినిమా. అలాగే డిఎస్పి కొన్ని కొన్ని చోట్ల మంచి హై ఇచ్చాడు అనమాట. అలాగే పాటల్లో డ్యాన్స్, ముందు డ్యాన్స్ గురించి చెప్పుకోవాలి చిరంజీవి గారు. ఇంకా అప్పుడెప్పుడో 5 ఇయర్స్ బ్యాక్ వచ్చిన ఖైదీ నంబర్ 150లో సేమ్ గ్రేసు, మళ్ళీ ఆయన 65-67 వచ్చింది అనుకుంటా, అవి మళ్ళీ సేమ్ గ్రేసు. ఇంకొక 10 ఏళ్ళ తర్వాత కూడా అదే గ్రేస్ ఉంటుంది ఆయనలో. వీళ్ళని అంటే మన జనాల్ని రప్పించడానికి వీళ్ళు పడుతున్న కష్టం నిజంగా హ్యాట్స్ ఆఫ్. అసలు జై చిరంజీవి, జై బాలయ్య, అసలు అందరూ తెలుగు ఆడియన్స్ అందరూ ప్లీజ్ దయచేసి థియేటర్లకు రండి అయ్యా. సంక్రాంతి పూనకాలేనా? అయితే పూనకాలే, మాస్ పూనకాలు. వాళ్ళకి కావాల్సిన యాక్షన్ కానీ, సాంగ్స్, కామెడీ ఇవన్నీ సంక్రాంతి విన్నర్ వాల్తేరు వీరయ్య. అదైతే బాబీ డైరెక్షన్ అయితే చాలా మంది నాకు తెలిసి ఎక్స్పెక్ట్ చేస్తుంటారు ఈ రేంజ్ లో చేస్తాడని. ఆయన బాస్ ని హ్యాండిల్ చేసిన విధానం చాలా బాగుంది, ఎందుకంటే గత లాస్ట్ మూవీస్ బాబీ కనుక చూస్తుంటే మేబీ కొంచెం ఎక్స్పెక్టేషన్ తక్కువ ఉండొచ్చు, కానీ బాబీ ఈ లైవ్ లో డైరెక్షన్ అన్ని హ్యాండిల్ చేసిన విధానం, ఆయన ఫ్యాన్ బాయ్ మూమెంట్ చూపించుకున్నాడు ప్రతి ఒక్క చోట, ప్రతి ఒక్క సీన్. ఒక సీన్ అయిపోయిన తర్వాత ఇంకో సీన్ ఏదో హై మూమెంట్ ఇస్తుంటుంది మనకి. ముఠామిశ్రీ కరణమోడి ఇలాంటి షార్ట్స్ గుర్తుంటాయి, వింటేజ్ మెగాస్టార్ చూసినట్టు అనిపిస్తుంటుంది ఆ ఫీలింగ్. అదైతే చాలా హై ఇచ్చిన మూమెంట్స్, ఎందుకంటే వింటేజ్ బాస్ ని మిస్ అయ్యామనే ఫీలింగ్ ఉంది. ఆ క్లైమాక్స్ కూడా బాస్ చూసినా అసలు ఆయన కరిష్మా కానీ ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కానీ ఎక్సలెంట్, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. ఆయన ఆయనకి ఏజ్ అవ్వకూడదు దేవుడా అని మేము కోరుకుంటున్నాం. సూపర్ ఎక్సలెంట్ రేటింగ్ ఇస్తారు ఖచ్చితంగా, 3.5 బోనస్ ఇస్తారు ఎవరు, అంతకన్నా తక్కువ అయితే ఎవరు ఇవ్వరు. చాలా బాగుంది, ఎక్సలెంట్ హైలైట్స్ ఇద్దరు రవితేజ అండ్ చిరంజీవి గారి కాంబినేషన్, ఆ సాంగ్స్ కానీ లేకపోతే ఆ లొకేషన్స్, ఆ తీసిన టేకింగ్ చాలా చాలా హైలైట్ వచ్చినాయి. ఎక్కడ కూడా ఒక డల్ మూమెంట్ లేదు, చాలా హై ఉన్నాయి మూవీ. ప్రతి చోట కూడా ఆ వింటేజ్ మెగాస్టార్ ని మనం విట్నెస్ చేస్తాం. ఏవైతే కొన్ని ఆయన కళ్ళజోడ పెట్టుకున్న చేసే యాక్షన్స్ కానీ సీన్స్ కానీ, ఆ మందు తాగుతూ ఆయన చేసే చిలిపి కామెడీ అట్లాంటివన్నీ మళ్ళీ ఈ మూవీలో ఇన్ని రోజులకి. సో వీఆర్ హ్యాపీ, ఫ్యాన్స్ కి కాదు నార్మల్ ఆడియన్స్ కి కూడా సంక్రాంతికి ఈ బొమ్మ బ్లాక్ బస్టర్. సంక్రాంతికి ఫ్యామిలీతో పాటు పిల్లలతో పాటు వచ్చి ఎంజాయ్ చేసి ఉంటుంది. విన్నర్ వాల్తేరు వీరయ్య అందులో నో డౌట్, ఎందుకంటే మనం ఇప్పటివరకు అన్ని మూవీస్ రివ్యూస్ చూసాం, ఇప్పటివరకు చూసాము అది చూసాం ఇది చూసాం అన్ని రివ్యూస్ కూడా చూసాం, కానీ ఇది డే నిన్న నైట్ నుంచి యుఎస్ నుంచి కూడా మంచి రిపోర్ట్స్ వచ్చినాయి. అండ్ ఇక్కడ కూడా మార్నింగ్ నుంచి కూడా ప్రతి ఒక్కరు ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తూ చూశారు, లేకపోతే మీరు చూడొచ్చు ఇంత ఆహ్లాదకరమైన ఆ వాతావరణం ఈ పాటికి ఉండేది కాదు, కొంచెం టెల్ అయ్యారు. సో మూవీ ఏది శుద్ధిహాసం కూడా బాగుంది, కరెక్ట్ బ్యాలెన్స్ చేసి సినిమాని ముందు తీసుకెళ్లారు. అదే కదా మేజర్ ప్లస్, అసలు సినిమాలో స్టోరీ, ఆయన కామెడీ టైమింగ్, డిఎస్పి గారి మ్యూజిక్, బాబీ గారి స్క్రీన్ ప్లే, ఇవి అసలు అన్ని కలిపి చిరంజీవి గారిది. శృత్యాసన్ గారితో సీన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తారు, చిరంజీవి గారు రైతుజ గారితో సీన్స్ ఉంటాయి అవి కూడా చాలా బాగా చేస్తారు. అసలు ఇంకో మీకు ఫైనల్ కూడా చెప్తా, స్క్రీన్ మీద ఆయన చూస్తుంటే మేము డ్యాన్స్ చేస్తాం, నవ్వుకున్నాం, ఏడ్చాం,
ఫైట్లు కొట్టండి అని మేము అరిచాం విజువల్ చేసా అన్ని ఉన్నాయి నాకు పక్క స్టోరీ డ్రివెన్ కమర్షియల్ మూవీ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా అలాంటి స్టోరీ డ్రివెన్ కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కూడా ఈ సంక్రాంతి వదిలేసేయండి టాలీవుడ్ లో నాన్ ఎస్ఎస్ఆర్ రికార్డ్స్ వాళ్ళతో వీరే పేరు పేరు ఉంటాయి డైలాగ్ చెప్తా రికార్డ్స్ లో వాళ్ళతో వీరే పేరు ఉండడం కాదు వాళ్ళతో వీరే పేరు మీద రికార్డ్స్ ఉంటాయి అసలు మీరు ఒక్కసారి లోపలికి వెళ్ళిన తర్వాత అసలు ఈ మైక్ తర్వాత చూసుకుందా సినిమా చూసుకుందా అనిపిస్తుంది అంత బాగుంది మొగుడు మెగాస్టార్ బ్లాక్ బాస్టర్ కొట్టావు జై మెగాస్టార్ సినిమా ఎలా అనిపిస్తుంది.